लवली फूडीज वेलकम बैक टू माय चैनल क्रैक्स मैजिक सो गाइस ఈ రోజు మన వీడియో రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది అండ్ 4 నెలలకు పైగా నిలువ ఉంటుంది ఏ మాత్రం ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా అండ్ వేడివేడి అన్నంలో తిన్నారంటే కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అండ్ పప్పులో గాని సాంబార్ లో గాని నంచుకొని తిన్నారంటే ఇంకా సూపర్ ఇంకా మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గో ఇంటు ది వీడియో सो फर्स्ट नेनु ई रेसिपी कोसम मूडु मीडियम साइज काकरकायलु तीसुकुंटुन्नानु तर्वाता रेंडु मीडियम साइज एंडु कोब्बरी कुडुकलु तीसुकुंटुन्नानु सो कोब्बरी कास्ता एक्कुवगा वेस्तेने रुचिगा वस्तुंदी रेसिपी कोब्बरिनी ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సర్ లోకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్ పౌడర్ లా చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత కాకరకాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఏ షేప్ లో అయినా కట్ చేసుకోండి కానీ బాగా సన్నగా కట్ చేసుకోండి సో దట్ ఆయిల్ లో బాగా ఫ్రై అవుతుంది మాయిశ్చర్ అంతా పూర్తిగా పోయి క్రిస్పీనెస్ వస్తుంది రెసిపీకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆ తర్వాత సరిపడ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసి షాలో ఫ్రై చేసుకుందాము ముక్కల్ వేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్ లో చేసేసండి ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిద్దాము ఎలా అంటే క్రిస్పీ అయిపోవాలి ముక్కలు ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని వేరొక పాన్ లోకి షిఫ్ట్ చేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేద్దాము ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఎండి కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేద్దాము ఒకసారి బాగా కలిపేశాక ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి రెసిపీ రెడీ అండ్ ఇది పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్ లో పెట్టేశారంటే 3 నుంచి 4 నెలలు నిలువ ఉంటుంది ఏ మాత్రం ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా మందికి కాకరకాయ అంటే నచ్చదు కదా ఈవెన్ మా పిల్లలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు కాదు కాకరకాయని కానీ ఈ రెసిపీ నేను చేయడం స్టార్ట్ చేశాక వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకుంటున్నారు ఈ రెసిపీ కాకరకాయ ఫ్రై అని అంత బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ ద ఇంకా మంచి వీడియోతో మీ ముందుకుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై ఫర్ నౌ బై గైస్